తాతయ్యా మోదీ తాతయ్యా మీరేనా నాకు న్యాయం జరిగేలా చూడండింటూ ఓ బాలుడు పాదయాత్ర చేపట్టాడు సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి మమత దంపతులు 2017 లో అనారోగ్యంతో చనిపోయారు వీరికి కుమారుడు ఆరిల్ల బాలుడు నాగప్రణీత్ ఉన్నాడు మమతకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.16 ఎకరాల భూమిని స్థానిక ప్రజా ప్రతినిధి కబ్జా చేసుకున్నాడు ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు కేసీఆర్ తాతయ్య మోదీ తాతయ్య స్పందించాలని కోరుతూ తన తాత రాజయ్యతో కలిసి లింగంపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు గతంలోనే ఈ విషయంపై 2 సార్లు ప్రజా ఫిర్యాదు చేశామని ఇందుకు స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించిన రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని బాధితులు వాపోయారు నా కొడుకు చచ్చిపోయాడు కోడలు చచ్చిపోయాడు అనాథ పిల్లగాడు నా అయ్యంపుడు పేరు భూమయ్య అయ్యంపుడు పేరు రాజయ్య కాశయ్య గొడ్డయ్య వాళ్ళ పేరు మీద భూమి ఇలా కల్లిది కలికెక్కింది మమత అలా కొడగల మమత మమత పేరు మీద ఒక కొడుకు ఉన్నాడు అయ్యా కొడుకు అనాథ పిల్లగాడు అయిపోయాడు అవ్వలేదు అయ్యలేడు ఇంకో ఆపరేషన్ అయింది నీళ్ళ పరకల ఆపరేషన్ అయితే నేను దాస్తానా ఆ ఎక్కడ భూమి అయితే ఆయన తింటాడు ఇస్తారా 2 ఏళ్ళు పట్టింపుతారు వీళ్ళంతా ఆఫీసులో పని తిరుగుతాను అదే డీలర్ సీను మెడల సీను ఆయన మాజీ సర్పంచ్ ఆయనే పెళ్లి చేసిండు ఆయనే ముందు నడిచిండు అంటలేము ఇల్లు అమ్ముకున్నాడు వచ్చి దానికి ఎవ్వరు లేడు అరసుడు ఈ పొలగాడు ఒక్కడి పొలానికి అతి ఏం చెప్తారు చేయదు నేను చేసే తీరు చేసినా ఏం చెప్తాం అంటాను ఇప్పుడు ఏమారావు లేడు అని అడుగుతారు అట్టే దాకా చేసుకుంటాను కలెక్టర్ దగ్గరికి 10 మట్లు పోయినా